హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరణం శాశ్వతం. తల్లి గర్భం నుంచి 9 నెలల తర్వాత బిడ్డ పుట్టినట్లే అదేవిధంగా మరణం తన రాకను కూడా ముందే సూచిస్తుంది. ఎప్పుడైతే మనిషి జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభిస్తాయో అది మరణాన్ని సూచిస్తోందని అర్థం. ఈ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉన్నప్పటికీ మన దైనందిన జీవితంలో మనం వాటిపై దృష్టి పెట్టలేం. మరణం చాలా దగ్గరగా ఉన్నప్పుడు చాలా విషయాలు అసంపూర్తిగా మిగిలిపోతాయి. బాధలోనే ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో మనసు చివరి క్షణంలో మరణ బాధ అనుభూతి చెందుతుంది. కానీ పురాణాల ప్రకారం మరణ సమయంలో మనసు ప్రశాంతంగా మరియు కోరికలు లేకుండా ఉంటే అప్పుడు ఆత్మ ఎటువంటి బాధ లేకుండా శరీరాన్ని విడిచిపెడుతుంది. అంతేకాదు అటువంటి వ్యక్తి యొక్క ఆత్మ పరలోకంలో ఆనందాన్ని అనుభవిస్తుంది. ఒక వ్యక్తి చనిపోయే సమయంలో చనిపోయే ముందు ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. శివ మహాపురాణంలో మరణానికి ముందు గల సంకేతాలు ఇవ్వబడ్డాయి. ఆ సంకేతాలేంటో నేడు తెలుసుకుందాం. మరణానికి కొన్ని నెలల ముందు నాలుక, కళ్ళు, చెవులు మరియు ముక్కు వంటి అనుభూతిలో మార్పులు చెందడం ప్రారంభిస్తే అది వ్యక్తి యొక్క అకాల మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది అట. వ్యక్తి శరీరం నీలం లేదా పసుపు రంగులోకి మారి అతని శరీరంపై ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తే అది వ్యక్తి మరణం దగ్గరలో ఉందని సూచిస్తోంది. శివ మహాపురాణం ప్రకారం మీరు మీ నీడను చూడకపోతే అది మరణానికి సమీపంలో ఉన్న సూచికగా పరిగణించబడుతుంది. మరోవైపు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన నీడను మొండం లేకుండా చూడడం ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి అతి త్వరలో చనిపోతాడు. ఆ వ్యక్తి చంద్రుడు, సూర్యుడు మరియు అగ్ని యొక్క కాంతిని చూడలేనట్లు భావించడం ప్రారంభించినప్పుడు మరణానికి కొంత సమయం ముందు రాత్రిపూట ఇంద్రధనస్సు కనిపించడం ప్రారంభిస్తుందని చెబుతారు. ఒక రాబందు, కాకి, పావురం వచ్చి ఒక వ్యక్తి తలపై కూర్చుంటే అతను 1 నెలలో వచ్చే మరువుకు సంకేతం. ఇక వ్యక్తి యొక్క ఎడమ చెయ్యి నిరంతరం వణుకుతూ ఉంటే అతని అంగిలి చాలా సమయం పొడిగా ఉన్నా అతని మరణం సమీపంలో ఉంటుందని చెబుతూ ఉంటారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ శివపురాణ విషయాల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.